ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా మార్కు సువార్త 2వ అధ్యాయంలోని కొన్ని వచనాలు, ఒక సందర్భాన్ని బట్టి మనము కొన్ని విషయాలు చెప్పుకుంటూ ముందుకు వెళ్దాము. అక్కడ 2వ అధ్యాయంలో ఉన్న విషయం ఏమిటంటే, కొన్ని దినములు అయిన పేమట ఆయన మరలా కపర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిట్టినైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాణిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఈ యొక్క లేఖన భాగాన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే, ఒక నడవలేనటువంటి వ్యక్తి యేసయ్య ఎక్కడున్నారో తెలుసుకుని ఒక నలుగురిని సహాయంతో ఆయన యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళటము, యేసుప్రభు వారు ఆయన్ని క్షమించడము, ఆయన యొక్క వ్యాధి నుండి స్వస్థతను కలిగించడం అనేటటువంటి అక్కడ సందర్భం అనేది మనకి తెలుస్తుంది. అయితే ఇందులో నుంచి మనం కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకునే భాగంలో 2వ వచనం చూడండి. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక. ఆయన అంటే ఎవరండి? ఇక్కడ యేసుప్రభువారు. యేసుప్రభువారు ఇంట ఉన్నాడు, పలానా చోట ఉన్నాడు, పలానా ఇంటిలో ఉన్నాడు అని విన్నాడంట. ఎవరు వింది? ఈ యొక్క వ్యాధిగ్రస్తుడు విన్నాడు. విని అక్కడికి వెళ్ళాలి అని ఆశ కలిగి ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య ఎక్కడ ఉన్నాడు అంటే, ఒక ఇంటిలో ఉన్నాడు. ఆయన ఎక్కడికైనా వెళ్తాడు, ఎక్కడైనా ఉంటాడు. నేను మందిరంలోనే మాత్రమే ఉంటాను, అక్కడ మాత్రమే బోధిస్తాను, అక్కడ మాత్రమే స్వస్థపరుస్తానని కాదు. నేను పలానా ప్లేస్లోనే ఉంటాను, పలానా చోట, పలానా ప్రఖ్యాతి కలిగిన స్థలము అక్కడే ఉంటాను, మీరందరికి అక్కడికి రండి, నేను అక్కడికి బోధిస్తాను, నేను అక్కడ మిమ్మల్ని స్వస్థపరుస్తాను కాదు. సమరేశ్వరి ఎంతమంది ఉన్నారని? ఒకే ఒక్క సమరేశ్వరి. ఆమె వెంట ఎవరైనా వచ్చారా? ఆ ఒక్క వ్యక్తి కోసం కూడా యేసుప్రభు వారు ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. పాపాత్మురాలైన స్త్రీ ఒక్క ఆమెను రక్షించడం కొరకు ఆయన వెయిట్ చేస్తూ ఉన్నారు, అంటే ఎదురు చూస్తూ ఉన్నారు. 1000 మంది కోసమైనా ఎంతగా ఆయన వారిని రక్షించాలని, కాపాడాలని, వారిని ఎలాగైనా ఆ పాపం నుంచి విడుదల పొందించాలని ఎలాగా భావిస్తారో, ఒక్కరి కోసం కూడా ఆయన ఏమాత్రము, నేను దేవుని కుమారుని కదా, నేను ఎంతోమందికి బోధ చేయడానికి, వారిని మార్చటానికి, వారిని పాప క్షమాపణ కొరకు కావలసినటువంటి విధానాన్ని అందించడానికి కదా నేను వచ్చింది. ఒక్కళ్ళకొక్కళ్ళుగా వెళ్ళి చెప్తా ఉంటే ఎప్పటికి ఇదంతా అవుతుందని ఎప్పుడు అనుకోలేదండి. ఆయన ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ, వీధిలో అయినా, బయటైనా, ఎక్కడికైనా మార్గ మధ్యంలో అయినా, ఇంటి దగ్గర అయినా, ఎక్కడైనప్పటికీ కూడా ఆయన ఏమాత్రం అవకాశం దొరికినా అవకాశాన్ని వదులుకోలేదు. ఇప్పుడు ఆయన ఇంట ఉన్నాడు, ఒకళ్ళు ఇంట్లో ఉన్నారు. అయితే మనం ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య ఆ ఇంట్లో ఉన్నారు కరెక్టే. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యేసయ్య మన ఇంట్లో ఉన్నారా, మన దగ్గర ఉన్నారా, మనలో ఉన్నారా, మన సంఘంలో ఉన్నారా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. యేసయ్య ఉండాలి అంటే ఆ పరిస్థితులు ఎలా ఉండాలి? యేసయ్య ఉండాలి అంటే ఆ యొక్క ప్రదేశం అంతా ఎలా ఉండాలి? యేసయ్య ఉండాలి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా ఎలా ఉండాలండి? అయితే మన ఇంట్లో యేసయ్య ఉన్నాడా లేడా అని మనల్ని మనం ఆలోచించుకుంటే కనుక, ఒక వ్యక్తి ఒక గదిలో ఉంటున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులకు దూరంగా చదువుకోవటానికో ఉద్యోగం నిమిత్తమో ఒక చిన్న గదిలో పైన మేడ పైన అద్దెకుంటూ ఉన్నాడు. అద్దెకుంటూ ఉన్నప్పుడు ఒక దైవజనుడు ఎందుకో అటు వెళ్తూ అటువైపుగా ఎందుకో వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈయన గదిని చూశాడంట. ఈయన గది నిండా బూతుబొమ్మలు, ఆయన వేసుకున్న వస్త్రధారణ అంతా అక్కడక్కడ చిరిగిపోయి, అట్లా చెవులోనేమో ఇయర్ ఫోన్స్ అవి పెట్టుకొని సినిమా పాటలు వింటా, అదొక రకమైనటువంటి వాసనతో ఆ గది అంతా భయంకరంగా ఉందంట. ఆయన అడుగు పెట్టడానికి కూడా ఆయనకి మనసు ఒప్పట్లేదంట. అంటే ఒక మనిషి ఇంకొక మనిషి గదిలోకి వెళ్ళటానికే మనసు ఒప్పకపోతే
నీవు నా ఇంట్లో దేవుడు ఉన్నాడు అని ఎలా అనుకుంటావు? నా ఇంట్లో ప్రభు ఉన్నాడు, నా ఇంట్లో దేవుని సన్నిధి ఉందని ఎలా అనుకుంటావు? అదే కొన్నాళ్ళ తర్వాత ఆయన మారుమనస్సు పొందాడు. ఏ విధం చేతనోనైనా సరే, ఏ విధంగా పట్టుబడ్డాడు మనకు తెలియదు, కానీ మార్పు వచ్చింది. మార్పు వచ్చినప్పుడు అదే దైవజనుడు మరలా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క బూతు బొమ్మలు ఏమీ ఆ ఇంట్లో లేవు. ఆయన వస్త్రధారణ మారిపోయింది. చెవులో ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆ పాటలకు వింటా ఊగుతా అట్లా లేడు. ఏంటంటే మనుషులు కూడా ఇష్టపడని ప్రదేశాల్లో దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి అనేది అక్కడ పడితే గనక, అక్కడ వస్తే గనక ఆ గదంతా వెలుగుమయమైపోతుంది. ఆ యొక్క మనసంతా వెలుగుమయమైపోద్ది, ఆ యొక్క ఆలోచనలన్నీ వెలుగుమైపోతాయి, ఆ క్రియలన్నీ కూడా వెలుగుమయం అవుతాయి. హల్లెలూయా. అయితే మనుషులు కూడా ఇష్టపడని ప్రదేశాల్లో దేవుడు రావాలి, దేవుడు ఉండాలి అని అనుకుంటంలో ఎంత అవివేకం అండి. ఇంటి నిండా ఏవేవో ఏవేవో అతికిచ్చేస్తూ ఉంటారు. చూసేవి కొన్ని, చూడనివి కొన్ని, చూడలేనివి కొన్ని, రకరకాలుగా అతికిచ్చేస్తూ ఉంటారు. సినిమా పాటలు పెట్టేసుకొని సీరియల్ ఎంబట సీరియల్, సీరియల్ ఎంబట సీరియల్స్ పెట్టుకుంటా ఇంట్లో బూతులు మాట్లాడుకుంటూ ఉంటాడు. భర్త తిడతా ఉంటాడు, భార్య గొనుగుతూ ఉంటుంది, పిల్లలేమో అనకూడని మాటలు పలుకుతూ ఉంటారు. రకరకాల సినిమా డ్యాన్సులు, ఆ ఇల్లు చూస్తేనే ఒక గందరగోళం, భయానకంగా అనిపించేటటువంటి ప్రదేశం. అందులో ఇంకా ఏసీ ఎలా ఉంటారండి? ఆయనకు చోటు ఎక్కడుంది అక్కడ? ఆ ఇంట్లో ఎక్కడైనా చోటు ఉందా? అలాంటి వాళ్ళ ఇళ్లలో దేవుడున్నాడు, మమ్మల్ని దేవుడు నడిపిస్తున్నాడు, నేను ఓడితో బూతు మాటలు పలుక్కుంటానే నాకు దేవుడు సన్నిధి తోడుగా ఉంది, నీ ఇంటి నిండా చూడకూడనివి వినకూడనివి అన్నీ కూడా రకరకాలన్నీ కూడా జరుగుతూ ఉంటే ఇంకా మమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, మా ఇంట్లో దేవుడు ఉన్నాడు అనుకుంటాలో వివేకం లేనే లేదు. ప్రియులారు, ఏ ఇంట్లో స్తుతి ఉంటుందో, ఏ ఇంట్లో ఆరాధన ఉంటుందో, ఏ ఇంట్లో మోకాళ్ళ ప్రార్థన ఉంటుందో, ఏ ఇంట్లో ఉపవాసానికి చోటు ఉంటుందో, ఏ ఇంట్లో సంపూర్ణమైన మారు మనసు రక్షణ ఉంటుందో, ఏ ఇంట్లో నీతికి నిజాయితీకి తావుంటుందో, అలాంటి పరిశుద్ధమైన గృహాల్లో దేవుడు తప్పనిసరిగా ఉంటాడని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు నిన్ను నువ్వు గమనించుకో, అసలు నీ హృదయంలో యేసయ్యకు చోటు ఉందా లేదా? నీ హృదయం ఉంది ఏసయ్యా సాతానా నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో. నీ హృదయం నిండా చెడ్డ తలంపులు, నీ హృదయం నిండా చెడు ఆలోచనలు, నీ హృదయం నిండా మూర్ఖపు స్వభావం, నీ హృదయం నిండా గర్వము, నీ హృదయం నిండా లోకపరమైన ఆశలు తిరుగుతూ తిరుగుతూ ఉంటే నీ హృదయంలో దేవునికి చోటు లేదు. నీ హృదయంలో ధ్యానం ఉండాలి, ఏసయ్య ధ్యానం. నీ హృదయంలో దేవుని యందు భయభక్తులు ఉండాలి. నీ హృదయంలో వాక్యానికి చోటు ఉండాలి. నీ హృదయంలో నీతికి చోటు ఉండాలి. నీ హృదయంలో యథార్థకతకి తా ఉండాలి. ఇవన్నీ ఉంటే గనక, సంపూర్ణమైన మారు మనసు నీలో ఉంటే గనక, తప్పనిసరిగా నీ ఇంట్లో నీ యొక్క మనస్సులో తలంపుల్లో ఆయన నువ్వు ప్రతిష్ఠించుకుంటే గనక ఆయన నిన్ను ఎక్కడికి వదిలి వెళ్ళనే వెళ్ళడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఆయన ఒక ఇంట్లో ఉన్నారు. అలాంటి ఉన్న ప్రదేశంలో ఏమైందంటే చూడండి, ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. ఏసే ఒక ఇంటికి వచ్చారు అని తెలవగానే ఇప్పుడేం చేస్తున్నారండి, చాలామంది గో పలానా వాళ్ళ ఇంట్లో అంట, పలానా రాజుగారి ఇంట్లో అంట, పలానా వ్యక్తి వచ్చారంట అని, గొప్ప వ్యక్తి వస్తే, ఒక ఎమ్మెల్యే వస్తే, ఎంపీ వస్తే, ఇంకా అంతకంటే గొప్ప స్థాయి వస్తే, వాళ్ళకి వీళ్ళు వీళ్ళకి వాళ్ళు చెప్పుకొని అందరూ పోగుబడి వెళ్తారు కదండి అని చూడటానికి. అలాగే ఏసయ్య వచ్చాడని అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇల్లు కిక్కిరిసిపోయిందంట, జనాలతో నిండిపోయిందంట. ఇంకా వేరే మనిషి లోపలికి వెళ్ళటానికి కూడా ఖాళీ లేనంతగా ఆ ఇల్లు అంతా నిండిపోయిందంట. అయితే అనేకులుగా ఏసయ్య ఉన్నటువంటి ఇంటికి వెళ్ళారు. అయితే నీవు ఈరోజు ఎవరింటికి వెళ్తా ఉన్నావు? ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో గబగబా నీ పనులు కానిచ్చేసుకుని పలానా చోటకి, పలానా వాళ్ళ ఇంటికి మాట మాటికి నువ్వు వెళ్ళిపోతా ఉన్నావు. దేనికి వెళ్తా ఉన్నావు? ఆ ఇంట్లో ఏముంది? వాళ్ళు చెప్పే మాటలేంటి? వాళ్ళు వినిపిస్తున్న బోధ ఏంటి? వాళ్ళు నేర్పిస్తున్న క్రియలేంటి? ఒకసారి బాగా ఆలోచించు. మాటి మాటికి నీ పొరుగు వాని ఇంటికి వెళ్ళొద్దని సామెత గ్రంథంలో రాసింది కదా. నువ్వెందుకు మాటి మాటికి పక్కింటికి వెళ్తా ఉన్నావు? మాటి మాటికి మీరందరూ కూడా ఒక చోట ఎందుకు గుమికూడతా ఉన్నారు?
చూడండి, ఒక్కొక్క ప్రాంతంలో ఏదైనా గొడవ అవుతూ ఉంటే కనుక, ఒకళ్ళ ఇంట్లో ఎవరైనా భార్య భర్తలు కొట్టుకుంటా ఉంటే కనుక, ఈ ఇంటి వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు అందరూ చేరి అక్కడికి వెళ్ళి ఒక కార్యక్రమం చూసినట్ట చూస్తూ ఉంటారు. వాళ్ళని ఎవరైనా పిలిచారండి? ఎవరు పిలవలేదు. వాళ్ళు ఎవరైనా మీరండి అని అడిగారా? అడగలేదు. అడగా పెట్టకపోయినా పిలవకపోయినా సరే వీళ్ళందరూ వెళ్ళిపోతారు. అయితే ఇలా గుమికూడి వెళ్ళాల్సింది, లోక సంబంధమైన విషయాల కోసం పరుగులు పెట్టకూడదు. వాళ్ళ ఇంట్లో ఏదో మంచి సినిమా వేస్తున్నారంట, మన ఇంట్లో కరెంటు పోయింది కాబట్టి మనమంతా ఆ ఇంటికి వెళ్దాం, ఆ ఇంట్లో గొడవ జరుగుతుందంట, పదవద అసలు ఏం జరుగుతుందో, ఎందుకు వచ్చిందో, ఏంటో మనం ఆరాధిద్దాం అని పరిగెత్తుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాం. లేకపోతే భర్త ఆఫీస్కి వెళ్ళిపోగానే, ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళిపోగానే పలానా వాళ్ళ ఇంట్లో అంట అని చెప్పి అందరూ ఆ ఇంటికి వెళ్ళిపోవటం, మాట్లాడుకుంటాం, గుసగుసలు మాటలు ముచ్చట్లు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవటం. నో, ఇలాంటి లోక సంబంధమైన ఏ విషయం కూడా నువ్వు పరుగు పెట్టనే పెట్టకూడదు. హల్లెలూయా. నువ్వు ఒకళ్ళ ఇంటికి వెళ్ళావంటే అది ప్రార్థనా పరులు ఇల్లు అయి ఉండాలి. నువ్వు ఒకళ్ళ ఇంటికి వెళ్ళావంటే అది పరిశుద్ధుల ఇల్లు అయి ఉండాలి. నువ్వు ఒకళ్ళ ఇంటికి వెళ్తున్నావంటే వాక్యము బోధించటానికో వాక్యము వినటానికో అయి ఉండాలి. నువ్వు ఒకళ్ళ ఇంటికి వెళ్తున్నావంటే ఆ ఇంటిని రక్షించే కార్యక్రమంలో పనిగా పెట్టుకొని, నీవు ఇంకొంతమంది ప్రార్థనా పనుల్ని పక్కన పెట్టుకొని వెళ్ళేటటువంటి స్త్రీవో పురుషుడు అయి ఉండాలి. నీ యొక్క పనులు అంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి కానీ, వేరే వాళ్ళ ప్రదేశానికి నువ్వు వెళ్ళటానికి కానీ, వేరే యొక్క చోటుకి వెళ్ళటానికి నీ యొక్క పని ఏదై ఉండాలంటే ఈ లోక సంబంధమైనదై ఉండకూడదు. ఆత్మీయ సంబంధమైన విషయాల కోసం నువ్వు నీ ఆత్మీయుల్ని వెంట పెట్టుకొని, నీలాంటి వాళ్ళ నలుగురిని తీసుకొని వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయటానికో, వాళ్ళ ఇంటికి స్వస్థత విడుదల కోసమో, వాళ్ళ ధైర్యపరిచే మాటలు చెప్పటానికో, లేదంటే దేవుని యొక్క బోధ వినిపించటానికో, అలా దేవుని సంబంధమైన విషయాల కోసం మాత్రమే నీ పక్కింటికి వెళ్ళినా, ఎదరింటికి వెళ్ళినా, ఇంకో ఇంటికి వెళ్ళినా, మాటికి ఎక్కడికి వెళ్ళినా దేవుని సంబంధమైన విషయాల కోసమే మీరు వెళ్ళాలి తప్పనిచ్చి. మీ ఇంట్లో ఏమండారు, మాకేదన్నా ఇస్తారా, మాకు ఉప్పు ఇస్తారా, పంచదార ఇస్తారా, పప్పు ఇస్తారని అంతా వెళ్తూ ఉంటారు పెద్ద పెద్దాక కదండి. ఆత్మీయులు అనేటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులు ఎవరు కూడా మా ఇంట్లో అది తక్కువగా ఉంది మీరు కొంచెం ఇస్తారా, మా ఇంట్లో పంచదార అయిపోయింది ఇస్తారా, మా ఇంట్లో కాఫీ పొడి అయిపోయింది ఇస్తారని వెళ్ళనే వెళ్ళకూడదండి. నీకున్న దాంట్లో సర్దుకుని నీవు తృప్తిగానే బ్రతకాలి. ఏనాటికో నాటికి వాళ్ళు ఏమంటారు తెలుసా, ఏ మీ వేసే అన్నీ ఇస్తాడంటారుగా, మీ దేవుడు సర్వసమృద్ధిని ఇస్తానని చెప్తా ఉంటారుగా, మీ దేవుడు నమ్ముకుంటే ఏ లోటు ఉండదంటారుగా, ఏ మాట మాటికి పప్పు అంటారు, ఉప్పు అంటారు, అయ్యో అంటారు, ఏంటారు వస్తారని ఏదో ఒక రోజు నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు, నీ దేవుడిని తక్కువ చేసి మాట్లాడతారు. కాబట్టి మా ఇంట్లో కూర బాగోలేదండి, మీరే కూర వండారు కాస్త ఇస్తారా, నో. ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలకి ఇలాంటి వాటి కోసం అసలు ఎప్పుడు వెళ్ళకూడదు, ఎవరిని చేజాపకూడదు. నీ ఇంట్లో ఏమీ లేకపోతే మజ్జిగ వేసుకుని తిన్ను, తప్పేముంది? అంతేగాని మా ఇంట్లో అది లేదు ఇది లేదని వెళ్ళవద్దు. ఆ లోక సంబంధమైన ముచ్చట్ల కోసం పరుగు పెట్టవద్దు. గొడవల కోసము హడావిడిగా పరుగు పెట్టి వాళ్ళ ఇంట్లో విషయాలను నువ్వు తలదొచ్చాల్సిన అవసరం అంతకంటే లేదు. నువ్వు వెళ్ళావంటే దేవుని సంబంధమైన విషయం ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ అనేకులు కూడి వచ్చారు. దేనికి? ఆ ఇంట్లో ఏం జరగట్లేదు. దేవుని గురించి అందరూ పరుగులు పెట్టుకుంటా వచ్చారు. వచ్చినప్పుడు ఏమైందంటే స్థలం లేదు. ఆయన వారికి వాక్యము బోధిస్తున్నాడంట. వాక్యము బోధిస్తామంటే అది వినటానికి జనాలు పరుగులు పెట్టేళ్ళారు. ఎంత అసలు సంతోషకరమైన విషయం అండి. ఈనాడు వాక్యము ప్రతి చోట దొరుకుతుంది. టీవీ పెడితే వాక్యం వస్తుంది, యూట్యూబ్ ఆన్ చేస్తుంటే వాక్యం వస్తుంది, పెద్ద పెద్ద సభలు పెడతా ఉన్నారు, మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, చర్చలు జరుగుతూ ఉన్నాయి, అనేక చోట్ల వాక్యం వినబడతా ఉన్నా మనుషులు వెళ్ళటానికి ఇష్టపడట్ల, కూర్చుంటానికి ఇష్టపడట్ల, సమయాన్ని వెచ్చిస్తానికి ఇష్టపడట్ల. ఏదో ఒక రోజు వస్తుందంట, ఆ రోజు వాక్యం కరువు అవుతుందని లేఖనం సెలవిస్తూ ఉంది. అప్పుడు మనం వినాలన్నా వాక్యం దొరకదు, చూడాలన్నా వాక్యం దొరకదు, వెళ్ళి కూర్చుందామన్న అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. అవకాశం ఉన్నప్పుడే నీవు పరుగులు పెట్టి వాక్యాన్ని ఎంతగా ధ్యానిస్తే, ఎంతగా స్వీకరించగలిగితే అంత మంచిదనమాట. ఆయన వారికి వాక్యం బోధించి ఉండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకుని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. ఇప్పుడు ఈ పక్షవాయువు గల వ్యక్తి నడుచుకుంటూ రాగలండి ఏసే దగ్గరికి? రాలేడు కదా. ఏం చేస్తున్నారు? ఒక నలుగురు వచ్చారంట. ఎవరికి? ఈయనకి సహాయం చేయడానికి. ఒక నలుగురు ఉంటే కానీ ఆ వ్యక్తిని తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి కాబట్టి ఈ నలుగురు ఏమనుకున్నారంటే ఏసే దగ్గరికి ఈయన తీసుకెళ్ళాలి అని అనుకున్నారు. అంటే ఆ నలుగురు ఎవరంటే కనుక ఒక వ్యక్తికి మంచి జరగాలి అని ఆశించేవాళ్ళు. ఉన్నారా? ఉన్నామా మనం ఆ నలుగురిలో? మనకు ఉందా అలాంటి మనస్తత్వం? ఎప్పుడు మనమే బాగుండాలి,
ఎప్పుడు మా పిల్లలే బాగుండాలి, ఎప్పుడు మా పిల్లలే మంచి స్థాయిలో చదువుకోవాలి, ఎప్పుడు మా పిల్లలే మంచి మంచి ఉద్యోగాలు చేయాలి, ఎప్పుడు మా పిల్లలే మంచిగా లక్షల్లో సంపాదించాలి, ఎప్పుడు మా కుటుంబమే మా చుట్టాలందరిలో కల్లా ఘనమైనదిగా ఉండాలి, ఎప్పుడు నా 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 అనే స్వార్థం ఎప్పుడు ఉండకూడదండి. అలా స్వార్థంగా ఉంటే కనుక నిజమైన క్రైస్తవుడు కానట్టే లెక్క నీవు. దేవుడు వాక్యం చదివిస్తుంది, నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించమని. మరి నువ్వెప్పుడు స్వార్థంగా నా బిడ్డలపైకి రావాలి, నా కుటుంబంపైకి రావాలి, మేమే గొప్ప స్థాయిలో ఉండాలి అని నువ్వు ఆలోచిస్తూ ఉంటే ఏది నీ భక్తి జీవితం? ఇక్కడ ఈ నలుగురు వాళ్ళ కోసం కాదు వెళ్తుంది, ఆయన ఒక వ్యాధిగ్రస్తుని బాగు చేయించడం కోసం వాళ్ళు అక్కడ రిస్క్ తీసుకుంటా ఉన్నారు. మరి నువ్వేం చేస్తా ఉన్నావు? ఊరికి బైక్ వేసుకుని ఒక్కడవే వెళ్ళిపోతావే కానీ ఏ రోజన్నా ఎవరినైనా నీ బైక్ మీద ఎక్కించుకుని అలా తీసుకెళ్ళి దింపినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు నీ కుటుంబం నీ పిల్లల్ని పరిగెలు పరిగెట్టు పెట్టుకుంటూ తీసుకెళ్తూ ఉంటావే కానీ పలానా వాళ్ళ పిల్లలు వస్తానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మనం కొంచెం తొందరగా రెడీ ఆ పిల్లల్ని కూడా మనతో పాటు చేర్చుకెళ్దామనే ఉద్దేశం ఎక్కడైనా ఉందా? ఎప్పుడు కూడా నీవు నీ కుటుంబము ఇదే ఆలోచన ఇదే అయితే కనుక ఎప్పుడు ఇంకా నలుగురిని నువ్వు నడిపించేటప్పుడు సంఘానికి నీ ద్వారా నలుగురు రక్షింపబడేది ఎప్పుడు? నీ యొక్క ప్రవర్తన ద్వారా నలుగురిని క్రీస్తులోనికి చేర్చేటప్పుడు? ఎప్పుడు కూడా నీకు నువ్వే స్వార్థం, నీ తిండి, నీ జీవనం, నీ విధానం, నీ యొక్క పరుగులు, నీ ప్రయాస కాదు కానీ దానితో పాటుగా నీ పొరుగు వాళ్ళు. పొరుగు వాళ్ళు అంటే ఎవరండి? మీ మన ఇంటి ఎదురు వాళ్ళ కాదు కదా, మన బంధువుల, మన కులపు వాళ్ళ, మన మతం వాళ్ళ వాళ్ళు కాదు కదా. ఎవరు ఎవరైనా సరే వాళ్ళని బంధువులు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, వాళ్ళు వీళ్ళు, చుట్టాలు, స్నేహితులు, ఫ్రెండ్స్, కొలీగ్స్ ఎవరైనా సరే అది ఇది ఈ భేద తారతమ్యాలు లేనట్టుకుండా నీ మనస్సులో నీకు వీలైనంతమందిని నువ్వు ఉపకారం ఎంతమందికి చేయగలుగుతావు అంతమందికి మంచి చేయాలి, ఉపకారం చేయాలి, క్రీస్తు దగ్గరికి వాళ్ళని లాక్కురావాలి, దేవుని మాటలో నువ్వు బోధించాలి. నలుగురికి సహాయపడే వ్యక్తుల్లో ఇక్కడ నలుగురు సహాయం చేస్తున్నారు ఆ వ్యక్తికి, ఆ నలుగురులాగా మనం కూడా అలాంటి మంచి బుద్ధిని మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ నలుగురు ఏం చేశారు? వెళ్ళారు. వెళ్ళి ఒక మాట చెప్పచ్చు, ఇదిగో చూసావు కదా నీకోసం మేము ఎంత కష్టపడ్డామని చూసావు కదా, ఇప్పుడు లోపలికి వెళ్తాక అవకాశం ఉందా? లేదు కదా. ఈసారి ఏసై ఇంకెక్కడైనా ఉన్నప్పుడు అప్పుడు నేను తీసుకెళ్తాంలే అని అనొచ్చు, వాళ్ళకి అక్కడ అవకాశం ఉంది. అయితే ఆయన ఏమన్నా పక్షపాతగల వ్యక్తి ఏమైనా కమాండ్ చేయగలడా అండి? లేదు, మీరు నన్ను ఎలాగైనా తీసుకెళ్లాల్సిందే, లేదు నన్ను వీళ్ళందరినీ తప్పించి తీసుకెళ్లాల్సిందే, మీరు మంచోళ్ళు అనుకున్నాను, మీరు ఇలాంటి వాళ్ళ మాట్లాడటానికి అవకాశం ఉంది కానీ ఆయన మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే అలాంటి వ్యక్తికి సహాయం చేయడమే గొప్ప కదా. ఇప్పుడు వాళ్ళు అనటానికి అవకాశం ఉంది, ఇక్కడ ప్లేస్ లేదు కదా, మేము ఎలా తీసుకెళ్ళాలి, వీళ్ళందరినీ ఎలా తప్పించాలి, ఆయన దగ్గర తీసుకెళ్ళినా సరే నువ్వు స్వస్థత పొందుతావో లేదో, నీకు మంచి చేయడానికి ఎంత ప్రయాసపడుతున్నాము అది జరుగుద్దో లేదో అని ఏమాత్రం అపనమ్మకం కానీ ఏమి లేదండి. వాళ్ళు మోటివ్ అంతా ఏంటో తెలుసా? ఎలాగైనా ఈయన్ని ఏసై దగ్గరికి చేర్చాలి అన్న ఒక్క విధానం అన్నమాట. సాకులు చెప్తూ ఉంటారు చాలామంది కదండి, ఏదో ఒక సాగు చెప్తారు దేవుని దగ్గరికి రావటానికి, దేవుని దగ్గరికి నలుగురిని తీసుకురావటానికి, వాళ్ళు భక్తిలో ఎదగటానికి, వాళ్ళ కుటుంబాన్ని రక్షించడానికి ఏదో ఒక సాకు. అలా ఉంటే బాగుండేదండి, ఇలా ఉంటే బాగుండేదండి, అలా జరిగితే బాగుండేదండి, నాకు ఒక కారు ఉంటే బాగుండేదండి, నాకు ఒక బైక్ ఉంటే ఇంకొకరిని ఎక్కించుకొచ్చేవాడిని అండి, నా ఇంట్లో సరిగ్గా పరిస్థితులు లేవు కానీ నేను లేకపోతే మంచిగా వాళ్ళని రక్షించేవాడిని. నో నో నో, ఎప్పుడూ అలా కాదు. నీకు ఏదైతే అక్కరగా ఉందో అది లేదు కాబట్టి నేను ఈ విధంగా ఉండలేకపోతున్నాను అనుకుంటాం కాదు, కానీ నీకున్నదాన్నే ఒక ఆయుధంగా మలుచుకోవాలి, నీకున్నదాన్నే ఒక అవకాశంగా మలుచుకోవాలి, నీకున్న విషయాన్నే నువ్వు ఒక సరైన మార్గంగా దాన్ని పట్టుకొని ముందుకు తీసుకువెళ్ళగలగాలి. లేని వాటి కోసము నువ్వు పరుగులు పెట్టడం కాదు నా ప్రియ సహోదరుడు సహోదరి, ఉన్న వాటినే వినియోగించుకుంటూ కూడా ముందుకు వెళ్ళచ్చు. హల్లెలూయా. మరి ఇక్కడ వాళ్ళు సాకులు చెప్పచ్చు కానీ అలా ఏమైనా చేశారండి? చేయకుండా ఏం చేస్తున్నారో చూడండి. వాళ్ళు ఒక గొప్ప విషయము, ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి ఎక్కడైతే ఏసయ్య ఎవరింట్లో అయితే ఉన్నాడో ఆ ఇంటి పైకప్పు విప్పేశారంట. అంటే వీళ్ళందరూ ఇంటి పైకి ఎక్కడం అనేది సులభం విషయమా కష్టమైన విషయమా? వాళ్లతో పాటు ఈ యొక్క లేవలేని వ్యక్తిని కూడా ఇంటి మీదకి ఎక్కించడం సులభమైన విషయమా కష్టమైన విషయమా? దానితో పాటు ఆ పెంకులన్నీ ఊడతీసి పెద్ద సందు చేయడం అనేది సులభమైన విషయమా కష్టమైన విషయమా?
దాంతోపాటు ఆ నాలుగు తాళ్ళు కట్టి ఆ మంచాన్ని దింపటం అనేది సులభమైన విషయమా కష్టమైన విషయమా? వేరే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయే ఇల్లును ఊడబెరిగితే ఊరుకుంటారండి. మరి అలాంటి సాహసం కూడా చేసి ఆయన ఎలాగైనా మనల్ని నమ్ముకున్నాడు, మనం ఏదో సహాయం చేస్తామని ఈయన తలంచాడు కాబట్టి ఈయనకి ఎలాగైనా ఈరోజు మేలు చేయాలి అనుకుని ఇన్ని పనులు వాళ్ళు టపటపటపడా చేస్తూ ఉన్నారు కదా, అది అసలు సాధ్యమయ్యే విషయమేనంటారు. నిజంగా ఈరోజు ఆలోచిస్తే మనకున్న నలుగురు స్నేహితులు ఒకసారి గుర్తు చేసుకుంటే ఎవరో ఆ నలుగురు మన కోసం ఎంత చేయగలరు? నీవు బాగా ప్రేమించినటువంటి బంధువులైనా, నీవు బాగా ప్రేమించిన స్నేహితులైనా, నువ్వు బాగా ప్రేమిస్తున్న నిరుగుపరివారైనా, నువ్వు బాగా ప్రేమిస్తున్న నీ సంఘమైనా, ఎవరైనా సరే నీకున్న ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు నీ కోసం ఎంతవరకు చేయగలరు? చూడండి, ఈయన పట్టుకున్న నలుగురు ఎలాంటి వాళ్ళంటే ఇంటి మీదకి ఎక్కేయగలరు. ఈయన పట్టుకున్న నలుగురు ఎవరంటే టపటప మొత్తం ఇంటినే ఓడవరికేయగలరు. ఈయన పట్టుకున్న నలుగురు ఎవరంటే ఈయన్ని కూడా పట్టుకుని పైకి ఎక్కేయగలరు. ఈయన పట్టుకున్న నలుగురు ఎవరంటే గనక ఏసఐ దగ్గరికి చేర్చేదాకా నిద్రపోనటువంటి వాళ్ళు అనమాట. నిజంగా ఈ నలుగురిలో నుంచే ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చండి మనం. ఆ నలుగురిలో ఒకళ్ళలాగా మనముంటే మనం ఎంతమందిని రక్షించగలిగేవాళ్ళమో కదండి. ఆ నలుగురిలాగా మనముంటే ఎంతమందికి సువార్త ప్రకటించేవాళ్ళము. ఆ నలుగురిలో మనం ఒకళ్ళలాగా ఉంటే ఎంతమందిని క్రీస్తే రక్షకుడని పరిచయం చేయగలమండి కదా. ఆ నలుగురిలో ఒకళ్ళలాగా మనం ఎప్పుడూ నోరు తెరం, ఎప్పుడూ మాట్లాడం. అవకాశం వచ్చినా లేకపోయినా మన పెదవులే విప్పము, విప్పటానికి ఇష్టపడము, మన బైబిల్ చూపించడానికి ఇష్టపడము, మనం చర్చికి వెళ్తున్నామని చెప్పడానికి ఇష్టపడము, లోపల బైబిల్ పెట్టుకుని దాచేసుకుంటాం కదా. ఆయన ఎన్నుకున్న నలుగురు భలే గొప్పవాళ్ళండి, కాబట్టే ఆయన అక్కడ దాకా చేర్చగలిగారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, దింపిన తర్వాత పక్షి వాళ్ళ పరుపుతోనే దింపారు కదండి, అప్పుడు ఏమంటున్నారు, వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, క్షమించేశానయ్యా నీ పాపాన్ని నేను క్షమించేశాను అనండి. ఇక్కడ ఒక విషయం, చిన్న విషయం గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరిది, రోగంతో ఉన్నటువంటి వ్యక్తిదా లేదా నలుగురిదా? ఇద్దరిది కాదు, ఏసయ్యదా కాదు, ఎవరిది? ఎవరో ఒక వ్యక్తిది. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి కూర్చున్నాడు, ఏసీ మాటలు వింటున్నాడు, అందరం వింటున్నారు. ఈలోప ఏమవుతుంది, పైన పెంకులన్నీ ఒక్కొక్కటి జరిగిపోతూ ఉన్నాయి. పైన రేకంతా రేకో పెంకిటిల్లో ఏదో అనుకోండి, అంతా ఏమైపోతుంది, తీసేస్తున్నారు కొంచెం కొంచెంగా. ఆ యొక్క ఆకాశం కనబడిపోతూ ఉంది, పెద్ద రంధ్రం ఏర్పడిపోతూ ఉంది, ఒక మనిషి కనబడతా ఉన్నాడు. వాస్తవానికి ఆ ఇంటి యజమానుడు అయ్యో బాబోయ్ నా ఇల్లంతా కూడా ఎవరో ఊడదీసేస్తున్నారు ఏసయ్య, నా ఇల్లంతా కూడా ఏంటో అయిపోతుంది ఏసయ్య, నా ఇంటిని కూలగొట్టేస్తున్నారు అని లబోదిబోమని ఏడవాలి, గుండెలు బాదుకోవాలి, ఏసయ్య పట్టుకుని ఇదేంటి నా పరిస్థితి ఏంటి అని అనాలి. కానీ అక్కడ మనకేమీ అక్కడ లేదండి. అయితే కనిపించకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే, ఏసయ్య ఉన్నాడు కదా ఆయన చూసుకుంటాడని ఆయన మీద భరోసా అన్నమాట. అంటే ఏసయ్య కోసం నష్టపోవటానికి కూడా ఆయన ఏమాత్రమో ఆలోచించి ఉండి ఉండడు బహుశా కదండి. ఉంటే కనుక అక్కడ కాంటెస్ట్లో ఏదో ఒకటి రాసి ఉండేవాళ్ళు. అంటే ఏసయ్య కోసం మనం ఏమైనా నష్టపోవటానికి సిద్ధంగా ఉన్నామా మనం ప్రశ్న వేసుకుంటే, ఒకళ్ళింట్లో ఉన్న వ్యక్తిని రాండి చర్చికి వెళ్దాము అని తీసుకువెళ్ళడం అంత సులభమేమీ కాదు కదా. దానికంటే మనం ముందు రెడీ అవ్వాలి, దానికంటే ముందు మనము వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేయాలి, వాళ్ళ పనులు ఏమన్నా చూసుకుంటే కాస్త ఓర్పు వహించాలి, వాళ్ళని బైక్ ఎక్కించుకోవాలి, వెళ్ళాలి, ఎప్పుడు కొట్టించే పెట్రోల్ మీద ఇంకొంచెం ఎక్స్ట్రా కొట్టించాల్సి ఉండొచ్చు కదండి, మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళాలి అట్నుంచి అటు తీసుకెళ్ళడానికి. అంటే ఇవన్నీ చేయాలంటే మనం కొన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఏంటిది, కొంచెం మన సమయం ఎక్స్ట్రా అవుతుంది, అంటే మన సమయాన్ని కొంచెం కోల్పోవాల్సి ఉంటుంది, మన డబ్బులు కొంత కోల్పోవాల్సి ఉంటుంది, మనం కొంచెం శ్రమ, కొంచెం ఓర్పు, కొంచెము తగ్గింపు, ఇవన్నీ మనకు కావాల్సి ఉంటుంది. అంటే ఏసై కోసం నువ్వు ఏమీ కోల్పోకుండా, అంటే ఏ పెయిను లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ కష్టము లేకుండా నేను సువార్త ప్రకటించగలను, నేను నలుగురిని దేవుని దగ్గరికి తీసుకురాగలను, నేను దేవుళ్ళ భక్తిగా ఎదగగలను అంటే కనుక అది జరగని పనండి. కొంత పెయిను, కొంత బాధ, కొంత కష్టము, కొంత శ్రమ, కొంత సహనము, ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుందండి. అప్పుడు మాత్రమే మనం దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతాం. చాలా తేలిగ్గా చాలా సులభంగా అయిపోయే పని అయితే కానే కాదండి.
కొంత శ్రమ ఉన్నా కష్టం ఉన్నా దానికి తగిన ప్రతిఫలం. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ఆయన మర్చిపోనంటే నువ్వు దేవుని కోసం ఇంత ప్రయాసపడుతుంటే ఆయన వదిలేస్తాడండి? ఆయన మర్చిపోయే దేవుడు అండి, నీకు జవాబిచ్చే దేవుడు కాదా? తప్పనిసరిగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి వాటిని చూసి బెదరవద్దు, జడియవద్దు, జంకవద్దు. అయితే ఆయన ఏమన్నాడు, మీ యొక్క విశ్వాసం నాకు నచ్చింది, మీరు ఇంత కష్టపడి ఇంత దింపారంటే నేను ఏదో చేయగలుగుతాను, మీ విశ్వాసం నచ్చింది, నీ పాపాలు నేను క్షమించేశానంటే పాపాలు క్షమించడం ఏంటి, ఈయన దేవదోషం చేస్తున్నాడు ఏంటి అని అక్కడ కొందరు సనుగులాట గొనుగులాట జరుగుతూ ఉన్నారు. నీ పాపాలు క్షమించానంటే తేలిక, నువ్వు నడవమంటే తేలిక అని అక్కడ కొంత మాటలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే ఇక్కడ స్వస్థత కంటే కూడా పాపక్షమాపణ చాలా గొప్పదండి. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నీకు వచ్చిన అనారోగ్యం ఉన్నా పోయినా అండి, నీకు వచ్చిన ధనం ఉన్నా పోయినా, నీకున్న బంధువులు ఈరోజు నీతో మంచిగా మాట్లాడినా మాట్లాడిపోయినా, నిన్ను పొగిన వారు ఆహా ఓహో అని పొగిడిన వారే ఇప్పుడు నీ మీద నిందలు వేస్తున్నా, నీకున్న సమస్యలు కొంతకాలం ఉండి పోయి మళ్ళీ కొంతకాలం వచ్చి ఇలాగా నువ్వు సతమతం అవుతున్నా, వీటన్నిటికంటే కూడా పాపక్షమాపణ చాలా గొప్పది, నిత్యరాజ్యం చాలా గొప్పది, దేవుడిచ్చే రక్షణ చాలా గొప్పదండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఈ లోక సంబంధమైన విషయాలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి. ఈ లోక ప్రేమలో ఒకరోజుండి ఒకరోజుండవు, ఈ లోక సంపద ఒకరోజుంటే ఒకరోజు ఉండకపోవచ్చు, కానీ నిత్యరాజ్యంలో నీవు ప్రవేశానికి హక్కుదారుడు అయితే కనుక అది ఎప్పటికీ పోనే పోదు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎన్ని సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా దేవుని రాజ్యాన్ని సంపాదించుకో, రక్షణ సంపాదించుకో, దేవుని యొక్క నమ్మకత్వాన్ని సంపాదించుకో, దేవునిపై నీకుండేటటువంటి ప్రేమను పెంపొందించుకో. అట్టి విధానంలో నువ్వు ముందుకెళ్తే గనక నీవు ఒక మాదిరికరమైన వ్యక్తిగా ఈ యొక్క సంఘంలో మంచి పేరును సంపాదించుకుంటావు. నీలాగా బ్రతకాలని 10 మంది నిన్ను బట్టి ఇంకా ఏసీకి దగ్గరయ్యే అవకాశాన్ని నువ్వే కల్పించిన వాడు అవుతావు. కాబట్టి ఆ నలుగురిలో మనము ఉండి మనకు చేతనైనంత మట్టుకు కూడా క్రీస్తు మార్గంలో మనం వెళ్తూ నలుగురిని నడిపించే వ్యక్తులుగా మన బ్రతుకులు ఉండాలని అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క పక్షవాయు కలిగినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని తీసుకొచ్చినటువంటి నలుగురు వ్యక్తులు, వాళ్ళు కనపరిచినటువంటి విశ్వాసము, దేవుడు పలికినటువంటి మాటలు ప్రభువా నిజముగా ఎంతో ప్రభువ స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలు ప్రభువా. మీరు నాతో మాతో మాట్లాడినందుకు నాయన నీకు వందనాలు. నిజమే ప్రభు, మా విశ్వాసం ఎక్కడైనా సల్లగిలిపోతుందేమో, మేము కొన్నిసార్లు కృంగిపోతున్నామేమో, కొన్నిసార్లు నిన్ను బాధపరిచే వ్యక్తుల్లాగా మా బ్రతుకులు ఉంటున్నాయేమో తండ్రి, దయతో మమ్మల్ని క్షమించండి. మా వ్యాధి, మా బాధ, మా కష్టము, మా కన్నీ ఏదేమైనప్పటికీ ప్రభువా మీ పాదాల చెంత చేరినటువంటి ఆ వ్యాధిగ్రస్తులాగా మేము కూడా మీ పాదాల చెంత చేరి ప్రభువా మేము విడుదల పొందుకునగలుగుటకునైనా సహాయం చేయండి. నలుగురు వ్యక్తుల విశ్వాసం ఎంత గొప్పది ప్రభువా. ఆ నలుగురు వ్యక్తుల్లో ఒక వ్యక్తిలాగా ప్రభువా మా యొక్క జీవన విధానం, మా యొక్క నడవడిక, మా యొక్క ఆలోచన ప్రభువా ఆ రీతిగా దేవుని దగ్గరికి చేర్చేటటువంటి వ్యక్తులుగా ప్రభు మమ్మల్ని తీర్చిదిద్దామని అడుగుచున్నాం తండ్రి. ఏ విషయంలోనూ వాళ్ళింటికి వీళ్ళింటికి కాదు, కానీ నీ పాద సన్నిధి దగ్గరికి వచ్చి పొందుకునే వారంగా మా బ్రతుకులు ఉండగలుగుటకు తండ్రి సహాయం చేయమని, మా ఊపిరి ఉన్నంత వరకు కూడా ప్రభు మీరు ఇచ్చిన ఆయుష్ ఉన్నంత వరకు, మా కడ శ్వాస ఉన్నంత వరకు కూడా కొంతమందినైనా ప్రభు మీ రాజ్యానికి వారసులుగా చేయగలుగుటకు ప్రభు మీరిచ్చిన వాక్య జ్ఞానాన్ని ప్రభు నలుగురికి బోధించగలిగిన కృపను ప్రభు మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.